ప్రైజ్ లార్డ్ దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ సమయమున నా యొక్క వాక్య భాగాన్ని ప్రారంభిస్తూ ఉంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ఈ ఉదయకాలమున నీ మాటలు మేము వినాలని చిత్తపడి ఆశించి వచ్చి ఉంటుండగా అందరికీ ఉపయోగకరమైనటువంటి రీతులలో యోగ్యమైనటువంటి మాటలను మీరు అందించమని నా నోటుల నుండి మీరు ఒక బోరగా ఉండి మీరు వాడుకొనమని సమాజానికి, సంఘానికి, దైవజనులకు, విశ్వాసులకు శ్రేయస్కరమైనటువంటి మాటలు, బైబిల్లో వ్రాయబడినటువంటి మర్మయుక్తమై ఉన్నటువంటి మాటలు అందిస్తూ ఉంటుండగా మీరే మహిమ పొందుకునమని యేసయ్య నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈ సమయమున దేవుని యొక్క సన్నిధిలో నేను మీకు అందించిన ఉన్నటువంటి సబ్జెక్టు సారాంశం లేక మూలవాక్యం ఏమనగా మనం చూస్తే, గత 2 వారాలు దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, 2వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం నేర్చుకున్నాం. నెబుకద్నెజరును గురించి, ఆనాడు ఉన్నటువంటి మరి 5 రాజులను గురించి, అలాగనే పంచలోహ విగ్రహాలను గురించి, ఈ మరి ఆ విషయాలన్నీ కూడా మనం గత 2 ప్రసంగాల్లో నేను చేసి ఉన్నాను. మీరు విని ఉన్నారని భావించుకుంటూ ఉంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా. ఈ సమయమున దానియేలు యొక్క అనుభవంలో నెబుకద్నెజరు మహారాజు చూసినటువంటి విగ్రహం, పంచలోహాలతో చేయబడినటువంటి విగ్రహం, మొదటిది బంగారమని, 2వది ఉదరము విండని, కడుపు అలాగనే దేవుని యొక్క సన్నిధిలో ఇది కూడా మరి ఇత్తడి అని, అలాగనే తొడలు మరి ఇనుము అని, కాళ్ళు మరి మట్టియును ఇనుమును మిళితమై ఉన్నటువంటిదని, ఆ చక్కని విషయాలు నేను ఇంతకుముందు మీకు తెలియజేసి ఉంటున్నాను. మీరు విని ఉన్నారని భావించుకుంటూ ఉంటున్నాను. అలాగనే ఈ సమయమున కూడా ఆ విగ్రహం ఆ రీతిగా నిలబడిన తర్వాత దాని అర్థాలు, దాని మర్మాలు, దేనికి దేనికి ఏ విధముగా అది గుర్తులుగా ఉంటున్నవన్నీ దానియేలు పరిశుద్ధాత్మ అనుభవంతో ఆ విషయాలన్నిటినీ, విగ్రహాలకు ఉన్నటువంటి పంచలోహాల విగ్రహాలు వాటన్నిటిని కూడా వివరించాడు. వివరించినటువంటి పిమ్మట జరిగినటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తూ ఉంటున్నాం. ఏమనగా మనము జ్ఞాపం చేసుకుంటూ వస్తే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 34వ వచనమును మనము చదువుకొనుటకు, మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగొట్టినట్లు మీకు కనబడి ఉంటున్నది రాజా అని చెప్పనని దానియేలు గారు నెబుకద్నెజరుతో ఆ విషయాన్ని తెలియజేస్తారు. ఇంక ఇది ఇన్కంప్లీట్ అనమాట, ఇంకా అవలా, ఇంకా కొంత చరిత్ర ఉందని దానియేలు గారు చెబుతున్నారు. మీకు కనబడి ఉంటున్నది, విగ్రహాలను చూసి ఉంటున్నారు, మంచిదే, దాని మర్మాలను తెలియజేసి ఉంటున్నారు. కానీ నిలబడినటువంటి ఆ విగ్రహము చేతి సహాయము లేని రాయి. ఏమండి, అదే కదా మరొకసారి మనం చదువుకుంటే కనబడుతుంది. ఏమని వ్రాయబడిందంటే, చేతి సహాయము లేనటువంటి రాయి. ఏంటి చేతి సహాయం లేనటువంటి రాయి? ఏదయ్యున్నను మనం ఒక పని చేయాలంటే మన హ్యాండ్స్ యూజ్ చేయాలి, ఉపయోగించాలి. హ్యాండ్స్ ఉపయోగించుకోకుండా మనం ఏమీను చేయలేం. లోకంలో యేసు ప్రభు కూడా మానవుని చేసినప్పుడు మట్టిని తీసి తన చేతులతో పిసికి మానవుని నిర్మించి ఉంటున్నాడు అన్నదే కనబడుతూ ఉంటున్నది. ఆది కాండంలో మానవుని చరిత్ర బిగినింగ్, ఫ్రమ్ ద బిగినింగ్ చరిత్రలో మనం చూస్తే, ఇక్కడ దానియేలు దగ్గరికి వచ్చేసరికి దానియేలు చూసినటువంటి ఆ యొక్క దర్శనము, దాని మర్మము, ఆ విషయాన్ని నెబుకద్నెజరు మహారాజుకు తెలియజేస్తూ ఉంటున్న సందర్భాన్ని బట్టి మనం చూస్తే, మీరు ఒక విగ్రహాన్ని చూసి ఉంటున్నారు, మంచిదే, పంచలోహాలతో చేయబడినటువంటిది, అది ఆకాశము నుండి చేతి సహాయము లేనటువంటి రాయి ఒకటి వచ్చి పాదముల యొక్క విరాళ్ల మీద ఆ రాయి పడగా ఆ విగ్రహము కూలిపోయి ఉన్నది, అది పడిపోయి ఉన్నది అని చెప్పనని
దానియేలు గారు నెబుకద్నెజరుకు దానిని తెలియజేస్తూ ఉంటున్నారు. అదే ఇక్కడ మనకు ఇందులో కనబడుచు ఉంటున్నటువంటి మాట. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియును కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తి నీళ్లుగా విరగొట్టినట్లు తనకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వీసెను కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆరాయి సర్వభూతలమంతా మహా పర్వతముగా మార్చబడి ఉంటున్నది అని చెప్పనని ఇది ఒక మర్మం. బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే దానియేలు గ్రంథమే మర్మయుక్తమై ఉన్నటువంటి గ్రంథం. దిస్ ఈజ్ ద మిస్టరీ. ఇది చాలా మర్మయుక్తమై ఉంటున్నటువంటి గ్రంథం అన్నమాట. ఇదంతా కూడా నెబుకద్నెజరు మహారాజుకు దానియేలు గారు తెలియజేస్తున్నారు. అలాగనే వెండిని ఇత్తడిని కంచును అలాగనే ఇనుమును అలాగనే ఇనుమును మట్టిను మిళితమై ఉన్నటువంటి ఆ విగ్రహము చేతి సహాయము లేనటువంటి రాయి వచ్చి పాదముల మీద పడగా అది పడిపోయిను. దానిని తుత్తునీలుగా చేసి మరి ఏ విధమై ఉంటున్నటువంటి నిలవరమై ఉన్నటువంటి పరిస్థితులు లేకుండా అది దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా మరి అది ఎచ్చటను ఎక్కడను ఏ రీతిగా వండుకోకుండా ఏకముగా దంచబడిన కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టెను. ఆ రాయి దేవుని సన్నిధిలో అది సర్వభూతలమంతా మహా పర్వతమై ఉంటున్నటువంటి రాయిగా కనబడు. అందుకని ఈ రాయి ఇది మర్మయుక్తమై ఉంటున్నటువంటి దానియేలు గ్రంథము దేవుని సన్నిధిలో చేతి సహాయం లేనటువంటి రాళ్ళు. బైబిల్లో కొన్ని రాళ్ళు ఉన్నాయండి, మనందరికీ తెలుసు. మనం క్రైస్తవులుగా బోధకులుగా దేవుని బిడ్డలుగా మనం ఉన్న తర్వాత బైబిల్లో ఉన్నటువంటి కొన్ని రాళ్ళు చరిత్రలు కూడా మనకు తెలుసు అనమాట. మీ అందరికీ కూడా బాగా తెలుసు అనమాట బైబిల్లో ఉన్నటువంటి రాళ్ళు చరిత్ర, బైబిల్లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి రాళ్ళు చరిత్ర, బైబిల్లో ఉన్నటువంటి విలువై ఉన్నటువంటి రాళ్ళు చరిత్ర కూడా మనకు తెలుసును. కానీ దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి అన్ని రాళ్ళ కంటే కూడా ఇది భిన్నమై ఉన్నటువంటిదిగా కనబడుచూ ఉంటున్నది. ఏమిటి భిన్నమై ఉన్నటువంటిది? చేతి సహాయం లేనటువంటి రాయి. ఏ ఆధారము లేదు అది దానికి. కానీ ఆకాశం నుండి రాలి ఆ యొక్క పాదముల మీద పడగా అది పడిపోయి ఉంటున్నట్లు, ఆ విగ్రహాన్ని దంచి ఉంటున్నట్లు, అది ఫౌండర్ అయిపోయి ఉంటున్నట్లు, ఒక బలమైనటువంటి గాలి వీసి ఉంటున్నట్లు, ఆ బలమైనటువంటి గాలిలో మరి అదంతా కూడా వెండి బంగారము ఇత్తడి అలాగనే కంచు అలాగనే ఇనుము అంతా కూడా దంచబడి ఫౌండర్ అయిపోయి ఒక గాలి వచ్చేసి నిలవరమైనటువంటి చోటు లేకుండా ఏది ఒక ఆ పీస్ కూడా కనబడుకోకుండా అంత కూడా స్ప్రెడ్ అయిపోయి వెళ్ళిపోయి ఉంటున్నట్లుగా మనకు కనబడుచూ ఉంటున్నది. అది ఆ రాయి అనగా చేతి సహాయం లేనటువంటి రాయి సర్వభూతలమంతగా మార్చబడి అనగా ప్రపంచమంతా కూడా వ్యాపించి ఇది ప్రపంచమంతా కూడా వ్యాపించి ఈ ప్రపంచమై ఉంటున్నటువంటి అంతటికి ఆ రాయి మూలరాయిగా ఉన్నది. అదే క్రీస్తు యేసు క్రీస్తు మూలరాయి అయి ఉంటున్నాడని పౌలు గారు చెప్పుకుంటూ వచ్చి అలాగనే నిషేధించినటువంటి రాయి తలకు మూలరాయి అని చెప్పనని పౌలు గారు చెప్పుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు కూడా అదే మాటను ఆయన మనకు వివరించి ఉంటున్నట్లుగా మనందరము కూడా ఈ సమయమున జ్ఞాపకము చేసుకొనవలసినటువంటి విధానము మనకు కనబడనై ఉంటున్నట్లు 44వ వచనం 2వ అధ్యాయం దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ మరికొన్ని ఆ విశేషముతో కూడినటువంటి మాటలు మనకు కనబడుచూ ఉంటున్నవి. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న
దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందినటువంటి వారికే గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పబడిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును, గాని అది యుగ యుగములు వరకును నిలుసును. అది చేతి సహాయము లేక పర్వతములంతా తీవడి ఉంటున్నటువంటి ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా ఇందు మీరు జ్ఞాపకం చేసుకున్నారు కదా, చూసి ఉంటున్నారు కదా, దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ అని దానియేలు నెబుకద్నెజరుకు తెలియజేస్తూ ఉంటారు. మీరు చూశారు, యు సీ, మీరు చూశారు ఈ యొక్క సన్నివేశం, ఈ సిచ్యువేషన్. గనుక నీ చేతి సహాయము లేనటువంటి రాయి, సర్వభూతలమంతా అయ్యున్నటువంటి రాయి, ఆ రాయి పడగా అన్ని రాజ్యములను అణిచివేసిన, అన్ని రాజ్యములను స్పాయిల్డ్ అయిపోయి, అన్ని దేశాలు, అన్ని ప్రభుత్వాలు, అన్ని సామ్రాజ్యాలు అన్నీ కూడా కూలిపోనై ఉంటున్నవి. అనగా బబులోను రాజ్యము, మాదీయ పారసీకుల రాజ్యము, అలాగనే గ్రీకుల రాజ్యము, అలాగనే రోమ ప్రభుత్వ రాజ్యం, అలాగనే మిళితమై ఉన్నటువంటి మానవ మరి రాజ్యములు, అలాగనే ప్రస్తుతం ఉన్నటువంటి దినాలలో ఉన్నటువంటి ఈ రాజ్యములు అన్నీ కూడా కొట్టబడును, దంచబడును, మిళితమైపోవును, ఏమీ మిగలవు. తుదకు చేతి సహాయము లేనటువంటి రాయే ప్రపంచమునకు ఆధారము, అదే సర్వభూతలమంతగా వ్యాప్తి చెంది ఉంటున్నది అని చెప్పనని దానియేలు మహాప్రవక్త దేవుని సన్నిధిలో ఈ ప్రవచనాన్ని ఇలాగున ఆయన తెలియజేస్తూ ఉంటున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటూ ఉండాలని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. బైబుల్ మరి నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. గనుకనే బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానయుక్తమై ఉన్నటువంటి మాటలు, మర్మయుక్తమైనటువంటి మాటలు ఇవి మనకు అవసరత వినాలి, అలాగనే తెలుసుకోవాలి, వాటిని మనం భుజించాలి, వాటిని మనం తినాలి, వాటిని మనం అనేకులకు అందిస్తూ ఉండాలి. అది దానియేలు యొక్క మైండ్ కూడా మనసు కూడా ఆ విధమై ఉంటున్నటువంటిదిగానే ఉన్నది ఉన్నట్లుగా మర్మాలను దాయికోకుండా రాజుగారికి వివరించి తెలియజేస్తూ ఉంటున్నప్పుడు రాజుగారి యొక్క మైండ్ అప్పుడు అది వెలిగి ఉంటున్నట్లుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఆ క్రింద వచనాలను మనం చదువుకొనుచు ఉంటున్నప్పుడు మనకు కనబడుచున్నట్లు కనబడుతుంది. అందుకనే ఇది సర్వభూతలమంతా ఉన్నట్లు రాయి ఒకటి, రెండవది చేతి సహాయము లేనటువంటి రాయి, మూడవది మనం చూస్తే అది ఆకాశం నుండి పడి ఉంటున్నటువంటి రాయి, అది అన్ని రాజ్యాలను దంచనై ఉంటున్నటువంటి రాయి, రాజులకున్నటువంటి ఆ అధికారాలు, రాజులకున్నటువంటి ఘనకార్యాలు, రాజులు చేస్తున్నట్టు ప్రతిదీ కూడా యేసు క్రీస్తు నామమందు దేవుని బిడలరా అవన్నీ కూడా అలాగనే ఉండిపోవలసినవే. కానీ నిలువ చోటు లేకుండా తూర్పుగాలి వచ్చి ఆ పౌడర్ ఆ రాయి అలాగనే దంచబడినటువంటి ఆ విగ్రహం ఉన్నటువంటి ఆ పౌడర్ అంతా కూడా ప్రపంచమంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ఉంటున్నది. యేసు రాజ్యం మిగిలినై ఉన్నది, యేసు రారాజుగా ఉంటున్నాడు, యేసే రాజై ఉంటున్నాడు, ఆయన ఈ దేశమునకు రాజ్యమునకు ప్రపంచమునకు యుగ యుగములు ఆయన రాజై ఉంటున్నాడు అని చెప్పనని దానియేలు గ్రంథంలో వ్రాయబడింది. ప్రకటన గ్రంథంలో కూడా ఆయన రాజులకు రాజును, ప్రభులకు ప్రభువు అని చెప్పనని వ్రాయబడి ఆ రాయే యేసుక్రీస్తు. అదే చేతి సహాయము లేనటువంటి రాయి, తీయబడినటువంటి రాయి, దంచబడినటువంటి రాయి. బైబిల్లో మనం చూస్తే యేసుప్రభు అలాగనే కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. అనగా దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మనం చూస్తే లోకసువార్త 20:18 మనం చదువుకుంటూ వస్తే ఇవి కూడా పెద్ద విషయమే. యేసుప్రభు ముందుగానే చెప్పుకుంటూ వచ్చాడు. దానియేలు ఓల్డ్ టెస్టమెంట్లో పాత చరిత్రను మనం బీసీ నాటి చరిత్రను చెప్పుకుంటూ వచ్చాడు. ఏడే చరిత్ర యేసుప్రభు చెప్పుకుంటూ వస్తూ ఉంటున్నాడు. ఆయన కాలంలో జరిగినటువంటి విషయాన్ని గురించి, ఈ రాయిని గురించి, అనగా యేసుప్రభువే ఆ రాయి ఉన్నాడని పేతురుకు చెప్పాడు. పేతురు ఇదిగో ఈ బండ మీద, ఈ రాయి మీద నా సంఘమును నీవు కడతావు అని చెప్పనని పేతురు గారితో
ప్రభు చెప్పుకుంటూ వచ్చి ఉంటున్నట్లుగా దేవుని బిడ్డలారా ఇక్కడ మనకు కనబడనై ఉంటున్నట్లుగా జ్ఞాపకము చేసుకుంటూ ఉంటున్నాం. ఏమనగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రాయి మీద నా సంఘమును నీవు కట్టుదువు అని చెప్పనని పేతురు గారితో చెప్పుకుంటూ వచ్చి ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ రాయే యేసయ్య అని చెప్పనని మనందరం కూడా గ్రీకులో దీనికి ఉన్నటువంటి పేరు పెట్రాస్ అని రాయబడి గడికనే రాయి పెట్రాస్. ఇది యోగ్యమై ఉన్నటువంటిది. ఇప్పుడు లోక సువార్తలో మనం చదువుకుంటూ వస్తే కనబడుతుంది 20:18 ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోవును కానీ అది ఎవరి మీద పడినా వాణిని చూసారండి, విగ్రహం మీద పడింది, పంచలోహాల విగ్రహం మీద ఆ రాయి వచ్చి పడింది. అది ఏం చేయబడిందంటే నలినలుగా చేయబడింది, అది దంచబడింది. అలాగనే ఈ రాయి మీద పడుచున్నటువంటి ప్రతివాడును ఏమైపోవును తునకలైపోవును. ఈ రాయి మీద పడుచున్నటువంటి ప్రతివాడు అనగా యేసు ప్రభు ఆయన రాయి ఉన్నాడు గనుక యేసు ప్రభును ఎవరైతే అంగీకరించి స్వీకరించి ఆయనను నమ్ముకొని హత్తుకొననై ఉంటున్నారో వారి జీవితాలు మార్పులోనికి మాదిరిలోనికి ప్రవర్తనలోనికి దైవత్వంలోనికి రానై ఉంటున్నట్లుగా కనబడచ్చు. యేసును ఎవరు టచ్ చేస్తే, యేసును ఎవరు ముట్టుకుంటే, యేసు ప్రభుని ఎవరు ఆయన ఎందుకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టుకున్నా, ఆయన చేతులను ముట్టుకున్నా, ఆయన మాటను విన్నా, ఆయన యొక్క పాదంలో పాదం వేసినప్పటికీ వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బలహీనతలు అన్ని తుచ్చనీయులుగా దేవుని బిడ్డలరా తీసివేయబడి ఉంటున్నట్లుగా గమనిస్తున్నాం. ఈ రాయిని ఎవరైతే పట్టుకొనునో ఆ విధమైనటువంటి అద్భుతాలు సూచిక్రియలు మహత్కార్యాలు కలగనై ఉంటున్నవి అన్నాను. ఒకవేళ అలా కాకుండా ఎవరైతే అలాగని ఉంటున్నారో దేవుని సన్నిధిలో ఎవరి మీద అయితే ఈ రాయి పడుచున్నదో వాడు ఏం చేయబడుతున్నాడంటే నలిచేయబడుచున్నాడు. విగ్రహము నలిచేయబడి గనికనే బంగారం అని అనుకున్నాడు, మరి అహంభావంతో ఉన్నాడు. నేను వెండినని అనుకున్నాను, అహంభావంతో ఉన్నారు రాజులు ఆనాడు ఉన్నటువంటి మాది పారసీకులు. గడికనే నేను కంచును అని చెప్పనని అనుకున్నాడు ద గ్రేట్ అలెగ్జాండర్, ఆయన కూడా రాజ్యం అంతమైపోయి ఉంటున్నది. అలాగనే ఇనుముతో కూడినటువంటిది రోమ ప్రభుత్వాన్ని ఇనుముతో పోల్చారనమాట చరిత్రకారులు, అంత స్ట్రాంగ్. 70 రోమ ప్రభుత్వం చీలిపోయింది, విడిపోయింది. ఆనాటి నుండి ప్రజా పరిపాలన విధానము ప్రపంచంలోనికి వచ్చేసి గనుక అది కూడా ఆ రీతిగానే అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ప్రజా పరిపాలన మనందరం కూడా ఉన్నాం, ప్రపంచం అంతా కూడా ప్రజా పరిపాలనలో ఉన్నది. రాజులు పరిపాలించిన రాజ్యాలు అంతమైపోయినాయి, చక్రవర్తులు పరిపాలించిన రాజ్యాలు అంతమైపోయినాయి, మహా ఋషులు మహా పండితులు మహా మేధావులు. అలాగనే ఇంకను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే బహుబహు బలశాలులై ఉన్నట్టు వారు పాలించినటువంటి రాజ్యాలు ప్రపంచంలో ఈనాడు రాజుల పరిపాలన లేదు, న్యాయాధిపతుల పరిపాలన లేదు, చక్రవర్తుల పరిపాలన లేదు, ప్రజా పరిపాలన. మనము ఈనాడు ప్రజా పరిపాలనలో మనం ఉన్నాం, కానీ చేతి సహాయం లేనటువంటి రాయి అది ఎవరి మీద అయితే పడుచున్నదో వాడేమైపోతాడంటే నలిచేయబడును. మత్తయి సువార్త 21:44 కూడా ఇదే మాటను ఆయన చెప్పుకుంటూ వచ్చి ఉంటున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాము. అదే విధమైనటువంటి మాట ఏమని చెప్పుకుంటూ వస్తూ ఉంటున్నాడు ఆయన, మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవరి మీద అయితే పడునా గనికనే వాణిని నలిచేయును. మత్తయి మహాప్రవక్త యేసుప్రభు శిష్యుడు ఆయన అదే మాట వ్రాసాడు, లోక ప్రవక్త యేసుప్రభు శిష్యుడు ఆయన కూడా అదే మాట వ్రాసుకుంటూ వచ్చాడు, దానియేలు మహాప్రవక్త ద ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్నటువంటి బీసీ నాటి ప్రవక్త ఆయన కూడా ఇదే మాట వ్రాసుకుంటూ వచ్చాడు. వారి వారి కాలాలలో జరిగినటువంటి విషయాలు అన్ని బైబిల్లో దేవుని బిడ్డలారా చేర్చబడి వ్రాయబడి మన వినుటకు చదువుటకు గ్రహించుటకు దేవుడు మనకు మంచి నాలెడ్జ్ మంచి జ్ఞానాన్ని అనుగ్రహింపజేసి ఉంటున్నాడు.
అందుకనే బైబుల్ అనగా మనం చూస్తూ ఉంటున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో సర్వలోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఇమిడి ఉంటున్నట్లుగా ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితులను కూడా బైబిల్లో ఇమిడి ఉంటున్నట్లుగా మనకు తెలియజేయబడుచున్నట్లు జ్ఞాపకము చేసుకుని ఉంటున్నాము. మరొక చాటు మనం చూస్తే ఈ రాయి అంటండి, ఇది బరువు అయ్యున్నటువంటి రాయి అంట. ఎవరును మోసేది కాదు, ఎవరును హెల్పింగ్ చేసి మరొకరు పట్టుకుని తీసుకుని వెళ్ళేది కాదు. జకర్యా గ్రంథంలో 12:3 మనం చదువుకుంటూ వస్తే యేసు ప్రభువే మన పాప భార శాపములన్నిటినీ మోయగలిగినటువంటి వాడు. జకరియ ప్రవచనములో ఉన్నటువంటి ఆ దినములలో నేను యెరూషలేమును సమస్తమయ్యున్నటువంటి జనులకు బరువయ్యున్నటువంటి రాయిగా చేతును, వారిని ఎత్తి మోయువారందరును. అది ఈ రాయి ఎవరి మీద అయితే పడుతున్నో వాడు తునాతునుకులైపోతాడు, గాయపరచబడు. ఆనాడు ఉన్నటువంటి, ఆనాడు కాదు ఈనాడు కూడా ఉన్నటువంటి భోజనులు అందరూ చూసి విరోధులై ఏం చేయాలని చెప్పి నేను కూడుకొని ఆలోచన చేస్తూ ప్రపంచానికి పీస్ శాంతి సమకూర్చాలి, ప్రపంచానికి శాంతి రావాలి, ప్రపంచంలో నెమ్మది ఉండాలి, ప్రపంచం అంతా యూనిటీగా ఉండాలి, ప్రపంచం అంతా ఐక్యతతో కనబడాలి అంటే ఏం చేయాలి మనం అని చెప్పనని రాజులు భూరాజులు చక్రవర్తులు భూప్రజలు అలాగే నేను అందరూ కూడుకుని. అందుకని దావీదు మహాభక్తుడు రాసినటువంటి 2వ కీర్తనలో అక్కడ ఏమని వ్రాయబడిందంటే ఒక చక్కని వచనం, ఇది అన్ని కాలాలకు సంబంధించినటువంటి భవిష్యత్తు జ్ఞానము, భవిష్యత్తు మరి అర్థాన్ని ఇందులో మనకు తెలియజేయబడుచు ఉంటున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. 3వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తే 4 వచనాలు జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు అంటున్నాడు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికిని విరోధముగా. ఏమంటే ఎవరికి విరోధముగా? అభిషక్తుడు. అభిషక్తుడు అంటే ఎవరు? యేసు క్రీస్తు అన్నాడు కదా, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. దావీదు ముందుగానే ఎరిగి ఉండి వ్రాసే భూరాజులు ప్రపంచాన్ని ఏలుచున్నటువంటి వారు అభిషక్తుడికి అనగా క్రీస్తుకును యేసు ప్రభుకును విరోధముగా నిలువబడి ఏలికలు ఏకవించి రాజ్య పరిపాలన చేసేవారు, ప్రపంచ పరిపాలన చేసేవారు, యుఎన్ఓ ఉన్నటువంటి వారు కూడా ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు మనం ప్రపంచానికి శాంతి తీసుకురావాలంటున్నారు. వారి వల్ల కూడా అవుతాల చేతులు ఎత్తేసారు, మా వల్ల కాదు అని చెప్పి. ఎక్కడ ఏ యాజిటేషన్ జరిగినప్పటికీ అరే ఐక్యరాజ్య సమితి మరి దాని మీద సరైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎక్కడ ప్రపంచంలో ఏది జరిగినా, ఎక్కడ యాజిటేషన్ జరుగుతూ ఉంటున్నా, ఎక్కడ అలాగనే ఉపద్రవాలు వచ్చినప్పటికీ, అలాగనే ఇంకా భయంకరమైనటువంటి కని విని ఎన్నడను ఎరుగినటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పటికీ ఐక్యరాజ్య సమితి మరి వాటన్నిటి విషయంలో ఆలోచించాలి, ఆలోచించి దానికి సొల్యూషన్ పరిష్కారం చెప్పవలసినట్టు. ఇరాన్ ఇరాక్ యుద్ధం జరిగితే ఏం చేతులు ఎత్తేసేసింది? ఐక్యరాజ్య సమితి. అలాగనే ఇస్రాయేలు దేశమునకును పాలిస్తానకును, అలాగనే దేవుని బిడ్డలరా ఇస్రాయేలు దేశమునకును ఇరానుకు యుద్ధం జరుగుతుంటే చేతులెత్తేసింది ఈనాడు. మనం పేపర్లు చూస్తున్నప్పుడు న్యూస్ వింటున్నప్పుడు కనబడుతూ ఉంటున్నది, భూరాజులు యెహోవాకును విరోధముగా నిలువబడి అభిషక్తునికి విరోధముగా నిలువబడి ఆలోచన చేస్తున్నారు. కానీ ఇది అందరికీ ఆకర్షణీయమై ఉన్నటువంటి మాట క్రైస్తవ లోకానికి, క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ పెద్దలకు, క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ఇది ఒక ఉన్నతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మాట ఏమిటంటే అంటున్నాను, ఆకాశమందు ఆశీనుడగుచున్నటువంటి వాడు నవ్వుచూ ఉంటున్నాడు. దానికనే వారి రాజులలో యేసయ్య లేడు, వారి రాజ్యాలలో యేసయ్య మాట లేదు, వారి పరిపాలనలో యేసుప్రభుని గురించినటువంటి ఆలోచన లేదు. వారు ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, పాలించుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఎక్కడికక్కడ అవన్నీ స్పాయిల్డ్ అయిపోతున్నాయి, ఎవరికి వారు విరోధులు అయిపోతున్నారు. రాజ్యానికి రాజ్యం,
దేశానికి దేశం, ప్రపంచానికి ప్రపంచం, మానవునికి మానవుడు, దేవుని బిడ్డలారా విరోధులైపోయి అందుకనే అభిషిక్తునికి విరోధముగా నిలబడి వారు ఆలోచన చేస్తున్నాడు. ఆకాశమందు ఆశీర్వడి ఉన్నట్టు వాడు ఏం చేస్తున్నాడు? నవ్వు. అదే చేతి సహాయం లేనటువంటి రాయి, పరలోకపు రాయి, అదే విలువయున్నట్టుంటి రాయి, అదే దానిని గురించి దేవుని యొక్క సన్నిధిలో ఇంకను మనం జ్ఞాపం చేసుకుంటూ ఉంటున్నప్పుడు దేవుని బిడ్డలారా మొదటి పేతురు 2:7 చదువుకుందాం. నశించుపోవచ్చున్నటువంటి సువర్ణము అగ్ని పరీక్ష వలన అమూల్యమై ఉన్న మీ విశ్వాసం ఈ శోధనల చేత పరిశోధించబడి నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమై ఉన్నప్పుడు మెప్పును మహిమయు ఘనతయు కలుగుట, మెప్పును ఘనతయు మహిమయు కలుగుటకు మూల కారణముగా ఉండును. అందుకనే లోకంలో ఉన్న సమస్తమైనటువంటి అడ్డురాళ్ళను అడ్డుబండలను అడ్డుగా ఉన్నటువంటి ప్రతి దానిని తొలగించి సర్వభూతలమంతా ప్రపంచమంతా ఏసులేని దేశం లేదు, ఏసులేని రాజ్యం లేదు, ఏసులేని గ్రామం లేదు, ఏసులేని సమాజం లేదు, ఏసులేని ప్రజలు లేరు, ఏసులేనటువంటి నీ శేష ఏసుతో ప్రారంభిస్తున్నావు అది నీకు తెలుసో తెలీదు, నీ శేష ఏసుక్రీస్తుతో ముగిస్తున్నావు, నీ శేష పీలుస్తూ ఉంటున్నప్పుడు ఏసనుచున్నటువంటి శబ్దం వస్తుంది. నువ్వు ఎప్పుడన్నా విన్నావా? జ్ఞాపకం చేసుకో, ఆలోచించు దేవుని సన్నిధిలో. అందుకనే దానియేలు మహాప్రవక్త చెప్పబడినటువంటి ఈ మాటలలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఇలాగను మనకు కనబడుచు ఉంటున్నది. యెషయా గ్రంథం 28:16 ప్రభువు యెహోవా ఇలాగున చలవిచ్చుచున్నాడు, సియోనులో పునాది రాతిని వేసినట్టు వాడు నేనే. ఆ రాయి అది పరిశోధించబడినటువంటి రాయి, అమూల్యమై ఉన్నటువంటి తలరాయి, అది స్థిరమైనటువంటి పునాది రాయి, మూలకు తలరాయి, చేతి సహాయం లేనటువంటి రాయి. ఏ రాయి అండి అది? చేతి సహాయము లేనటువంటి రాయి, సర్వభూతలమంతా వ్యాప్తి చెందినటువంటి రాయి. దేవుని సన్నిధిలో ఈ సమయమున ఈ కొద్ది మాటలను మన వినికిడిలో తండ్రి దీవించి నిండారుగా ఆశీర్వదింప చేయబడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, ఆదరణ, ఆశీర్వాదం ఈ మాటలు వినని ప్రతి వారికి ప్రభు రాకడ వరకును ఉన్నతమైనటువంటి స్థితిలో అందరినీ ధన్యులుగా ఆయన రాకడలో చిద్దబాటు చేయుటకు అందరికీ ఆదరణ అనుగ్రహింపచేయబడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ మీ అందరికీ వందనాలండి. మరలా తిరిగి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.